సో బేసిక్గా ఈ ఫైర్ని మేము ఎలా ఆపాము అనే దానికి వీడియో చేస్తున్నా. బయట సైడు వదిలేసాం మేము, ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ లెస్ అన్నట్టు వదిలేసాం. ఈ లోపల సైడ్ ఉంటుంది కదా, అంటే ఈ ప్లాంటేషన్ సైడు, ఇక్కడ మేమేం చేసామంటే మామూలుగా ఏదో ఒక చెట్టులో కొమ్మలు తీసుకొని నేను, నా వైఫ్, డ్రైవరు, పిల్లలు మేమంతా కొట్టిన తర్వాత కూడా అక్కడక్కడ చిన్నగా మంట వస్తుంది. అలాంటి మంట నారపేదానికి పిల్లలు, పెద్ద పెద్దవి నేను, డ్రైవరు, కొంచెం అటు ఇటు ఉండేది నా వైఫ్. సో ఇలా ఈ కార్నర్స్ అంతా కొట్టుకొని వచ్చినాం. చూడండి, ఇది ఎక్స్టెన్షన్ కాకున్నట్టు ఇది స్టాప్ చేస్తుంది. సో చూడండి, చెట్లంతా ఎంత బాగుండే అంటే ఎంత గ్రీన్గా, ప్లస్ పూత కూడా చాలా బాగుంది, చాలా ఎక్కువ వచ్చింది. సో చూడండి, ఇది నిమ్మ చెట్టు. మామూలుగా నిమ్మ చెట్టు వాటర్ పెట్టకపోతే చనిపోతాయి, అది అంత ఎఫెక్టివ్గా ముందరికే రాదు. కానీ మనం కొంచెం ZBNF మెథడ్స్ ఫాలో చేసేదాని నుంచి చెట్టు వరకు అయితే డ్యామేజ్ లేదు, చెట్లు బాగానే వచ్చినాయి. కాయలు రాకున్నా చెట్లు బాగా డెవలప్ అయినాయి, కనీసం నర్సరీకి మనం డెవలప్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇచ్చినామనుకోండి, ఇమ్మీడియట్గా కాయి పూత కాయ స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తం ఇక్కడి వరకు వచ్చింది. చూడండి, అక్కడి వరకు కంట్రోల్ చేసాము. సో ఒక హాఫ్ చెట్టు చనిపోయింది, ఐ థింక్ ఆల్మోస్ట్ హాఫ్ చెట్టు పోయినట్టే. ఇది నిమ్మ అయితే ఇంకా హాఫ్ చెట్టు ఉంది, అదే చిగురుకుంటూ డెవలప్ కావాలి ఇంకా. సో అక్కడ చూడండి, నిమ్మ చెట్టు ఎంత పెద్ద చెట్టు, అది కూడా ఆల్మోస్ట్ అన్ని కొమ్మలు కాలిపోయినాయి. కొద్దిగా ఒక 30-40% ఉండొచ్చు అంతే అది. సో ఇది నిన్న మాకు జరిగిన నష్టం.